మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు జిట్టా బాలకృష్ణారెడ్డి మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు మన మధ్యన లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభమైనప్పుడు తను కేసీఆర్ వెన్నంటుండి ఈ తెలంగాణలో యావత్ యువతను మొత్తం కూడా మమేకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ యువత యొక్క ఉద్యోగాలు కానీ నీళ్లు కానీ నిధులు కానీ మనకే వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ యొక్క రాష్ట్ర ఆవశ్యకతను అందరికీ వివరిస్తూ పల్లె పల్లెన గ్రామ గ్రామాన కూడా ఆయన పర్యటిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని తను ఉధృతం చేసిందో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక ఉద్యమ కోణంలో కాకుండా తను అనేక రకాలైనటువంటి నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య ఉన్నప్పుడు తను గ్రామ గ్రామాన వాటర్ ప్లాంట్లు పెట్టి ఫ్లోరైడ్ సమస్యను తీర్చడం కోసం కానీ అనేకమైనటువంటి యువత ఉద్యోగాలు లేకపోతే వారికి ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ తను ఉద్యమకారులకు మనోధైర్యం నింపడంలో కానీ తను ఎంతో ముందుండి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ మహబూబాబాద్లో ఉండేటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ ఈ యొక్క అమరవీరుల స్థూపం దగ్గర అతను నివాళులర్పించడం జరిగింది. ఇలాంటి వాళ్ళ కుటుంబానికి ఉద్యమకారుల తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని మా ఉద్యమకారుల తరఫున తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి ముద్దుబిడ్డ 2001 నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్రను పోషించినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. ఒక తెలంగాణ కోసమే కాదు, తెలంగాణ వస్తే నిధులు నియమకాలు నీళ్లు వీటన్నిటినీ మనం సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి మొదటి నుంచి కూడా ఆ రోజుల్లోనే యువతను మొత్తం కూడా ఒక దగ్గరికి చేర్చి మలిదశ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించి యువతను మేల్కొల్పి తెలంగాణ ఉద్యమంలో తన వంతు కృషిని ఎంతో చేసినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. ఈ రోజు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం, వారు క్యాన్సర్తో బాధపడుతూ గత కొంతకాలంగా ఈ రోజు తుదిశ్వాస విడిచినారు. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని వారికి కుటుంబానికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. జోహార్ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, జోహార్ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చనిపోవడం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా బాధపడిన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు మేము బతుకుతాం అనే ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమం 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు కేసీఆర్ తో పాటు జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేస్తూ, ఒక పక్క చదువుకునే విద్యార్థుల్ని చైతన్యం చేస్తూ తెలంగాణలో ఇవాళ రైతులకు జరుగుతున్న అన్యాయాలను, యువతకు జరుగుతున్న అన్యాయాలను కూడా ఎక్కడికక్కడికి వివరించి ప్రజల్ని చైతన్యవంతులు చేసి విద్యార్థులు చైతన్యవంతులు చేస్తూ తెలంగాణ ఉద్యమంలోకి మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వచ్చే విధంగా ప్రజల్ని ఉద్యమాలకు తీసుకురావచ్చు పాత్ర పోషించినటువంటి పెద్దన్న పాత్ర పోషించాడు. అదే విధంగా తెలంగాణ ఉద్యమం కోసం సొంత ఖర్చులు పెట్టి పల్లె పల్లె తిరిగి ప్రజల్ని చైతన్యవంతులు చేశాడు. ఇలా తనకు చట్టసభల్లోకి పంపిస్తానని ఆకాంక్షతోటి వారు ఏ రోజు పనిచేయలే, కానీ ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా కూడా ఉద్యమకారులను గుర్తించి వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కానీ గత పదేళ్లలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా గుర్తించాల్సిందిగా మేము ఉద్యమకారులుగా మానుకోట ఉద్యమకారుల జేఏసీ నుండి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ జిట్టా బాలకృష్ణారెడ్డి సుదీర్ఘకాలం పనిచేసి తన తుదిశ్వాసం ఇచ్చాడు. అలాంటి వాళ్ళు ఇక తెలంగాణ ఉద్యమంలో మానకట్ట జిల్లా ఉద్యమంలో మొదలు పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నారు. ఉదాహరణకు చెరుకు సార్ కావచ్చు, గేదెన్నే కావచ్చు, ఇవాళ డోల్ సత్యనారాయణ కావచ్చు, అమ్మగారి కృష్ణమూర్తి కావచ్చు, అనేక మంది ఇవాళ ఉద్యమకారులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి ఇవాళ చట్టసభల్లోకి పోయే విధంగా ఒక అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని మనస్ఫూర్తిగా ఇవాళ విద్యార్థి చేసి నుండి ఉద్యమకారు చేసి నుండి మేము డిమాండ్ చేస్తున్నాం.